హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. దా షాపింగ్కి బయలుదేరాం. షాపింగ్ కంటే ముందు లంచ్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాం మనం? లంచ్ రెండు మీరు కూడా ఎస్ చెప్పొద్దు. రెండు మాతో పాటు మీరు అంటూ ఉన్నా అంతలోపే రండి. Platform65 అంట. యాక్చువల్లీ చిట్టి రోబోటా అది ఏంటి? సరే, చిట్టి ఇన్ టౌన్ అక్కడ రోబో సర్వ్ చేస్తుంది కదా, ఆ హోటల్కి వెళ్దాం అనుకున్నాం. నిన్న బుక్ చేసుకున్నాం కూడా, బట్ సడన్గా లవ్లీ ట్రైన్ రెస్టారెంట్కి వెళ్దాం అన్నది, అందుకోసం అని చెప్పి ప్లాన్ మార్చేసి లంచ్కి ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాము. ప్రతి సండే రొటీన్గా షూట్ చేస్తున్నసరికి బోర్ కొడుతుంది అన్నారు కాబట్టి ఇంకా ఈరోజు మార్నింగ్ నుండి ఏం షూట్ చేయలేదు. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసాం, చక్కగా అందరం రెడీ అయిపోయాం. హలో, హాయ్. సరే, మనం ప్రేయర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇంక వెళ్తూ రండి మీరు కూడా Platform65కి వెళ్ళి హ్యాపీగా సండే లంచ్ చేసుకొని. ఈ రోజు అయితే షాపింగ్ కూడా ఉందండి, అంటే వెడ్డింగ్ డే వచ్చేస్తుంది కదా, September 2 కాబట్టి ఇంకా ఆ రోజు కోసం షాపింగ్ అనేది చేసినాం. ఆల్రెడీ లవ్లీకి షాపింగ్ అయిపోయింది, అలాగే స్టిచ్చింగ్ కూడా వేరే టైలర్ దగ్గర ఇచ్చాను బట్టలు. అవి మీకు ఇంకా చూపెట్టలేదు, వచ్చిన తర్వాత చూపిస్తాను. మేబీ ఈరోజు ఇస్తామన్నారు, ఇస్తే కనుక ఈరోజు వీడియోలో చూపెడతాను. లేదంటే గో హరికి అలాగే లక్కీకి ఇద్దరికి బట్టలు అనేవి షాపింగ్ చేయాలి. నాకు బోల్డ్ అన్ని చీరలు ఉన్నాయి రెడీగా, ఏదో ఒకటి నేను కట్టుకుంటా కాబట్టి వీళ్ళిద్దరికి షాపింగ్ చేసేసుకొని లంచ్ చేసుకొని ఇంకా తెలియదు ఎక్కడికెక్కడికి వెళ్తామని. లవ్లీ ఇంటెన్షన్ అయితే ఎక్కడికి వెళ్ళొద్దు, హోంవర్క్ ఉంది నాకు, ఇంటికి వచ్చేయాలని చెప్తుంది అన్నమాట చదువుల తల్లి. ఓకే, ఇంకా మనం ప్రేయర్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం. అమ్మ హీల్స్ వేసుకుంటుంది, మొన్న కూడా వేసుకుంది కానీ ఆ రోజంతా నాకు ఇచ్చేసింది. ఇంక ఈరోజు ఇద్దరం కలిసి వేసేసుకుంటున్నాం. స్టార్ట్ అయిపోయా, ఇప్పుడే రూట్ పెట్టేసుకున్నట్టు, అది అది బాగా డిస్టర్బెన్స్ ఉంది, అందుకోసం అని చెప్పేసి దాన్ని స్టాప్ చేసి ఇంక వీడియో అనేది షూట్ చేసుకుంటున్నా. అప్పుడే లక్కీ చూసారా? హలో, మేమైతే వచ్చేసాం దిల్సుఖ్ నగర్ Platform65కి. ఇది తనిష్ జ్యువెలరీ ఉంది కదా, దాని పక్కకే ఉందన్నమాట. సో యాక్చువల్లీ వేరే ప్లాన్స్ అనుకున్నాం, బట్ సడన్ ప్లాన్ ఉంది. ఇక్కడికైతే వచ్చేసాము, ఫుల్ రష్ ఉందండి, చాలా అంటే చాలా రష్ ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, ఈ రైల్వే ట్రాక్ కేసున్నారన్నమాట, అవన్నీ కూడా షూట్ చేశాను. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఆర్డర్ చేసేసుకున్నాం. గోల్ చూసారు కదా మీరే, చాలా గోల్ ఉంది. ఫుడ్ అయితే నాకు అంత నచ్చలేదండి నిజం చెప్పాలంటే, ఎందుకంటే చల్లగా అనిపించింది. మిగిలిన అయితే పిల్లలకు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఈ ట్రైన్ వచ్చి ఫుడ్ తీసుకురావడం ఇవంతా కూడా. మిగిలినంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే ఒక్కొక్క టేబుల్ దగ్గర మనకు ఒక్కొక్క స్టేషన్ నేమ్ అనేది మెన్షన్ చేశారన్నమాట. మేమైతే గద్వాల దగ్గర కూర్చొని తింటున్నాము. ఈ పిల్లలు ఎంజాయ్ చేయడం మాత్రం మంచిగా అనిపిస్తుంది. మొత్తం ఫుడ్ అంతా కూడా మనకు ఎవ్రీ టైం ట్రైన్లోనే వస్తుంది అన్నమాట. అట్లా ఈ మొత్తం ఫుడ్ అంతా కూడా నాకైతే చల్లగా అనిపించింది. మిగిలినంత అంతా కూడా బాగానే అనిపించింది, అంటే చూడటానికి రెస్టారెంట్ అంతా గోలగోల అయితే ఈ ట్రైన్ రావడం, ఈ సౌండ్స్ ఇవంతా. కానీ ఒకసారి అయితే వెళ్ళి తినరాగలం మనం, వేడిగా ఉంటే ఇంకా బాగుండేది. మాకైతే ఫుడ్ చాలా అంటే చాలా వేడివేడిగా ఉండాలి, అందుకే కదా మనం మెయిన్గా హోటల్కి వెళ్ళేది, లేకపోతే ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ చేసుకుంటాం కదా. సో చల్లగా అనిపించింది, అదర్వైజ్ అంతా పర్లేదు, టేస్ట్ కూడా ఓకే అనిపించింది.
షాపింగ్కి. మేము వచ్చేసాం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి, ఇంకా ఇక్కడ షాపింగ్ చేయడానికి. వెడ్డింగ్ డే షాపింగ్ అలాగే హరి బర్త్డే కూడా ఉంది కదా, సో దానికి దీనికి రెండింటికి కలిపి షాపింగ్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట సౌత్ ఇండియాకి. హరి కార్ పార్క్ చేసి వచ్చే లోపల మేము ముగ్గురం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లక్కీ లవ్లీ చూసారా గొడవ పడుతున్నారు ఇద్దరు. చూసి ఎక్కువ అని లక్కీ చూడలేకుతున్నానా అని వాళ్ళిద్దరు, వీళ్ళిద్దరు పోట్లాట్లు ఎక్కువైపోయాయండి. పిల్లలు ఎదుగుతున్నారు కదా, నా మాట వినట్లేదని లక్కీ, నా మాట వినట్లేదని లవ్లీ. నెక్స్ట్ ఇంక ఇక్కడ టాయ్స్ తీసుకోవడానికి ఇద్దరు ఓ స్పీడ్లో వెళ్ళిపోతున్నారు. అంతే కదా పిల్లలు, కొంతసేపు కొట్లాడతారు, కొంతసేపు మళ్ళీ వెంటనే కలిసిపోతారు. ఇద్దరు కలిసి ఇక్కడ టాయ్స్ కొనుక్కోవడానికి ప్లాన్స్ వేస్తున్నారన్నమాట. మనం వచ్చింది టాయ్స్ కొనుక్కోవడానికి కాదు అంటే కూడా మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా పైకి తీసుకెళ్లకుండా కిందే ఆపేద్దాం అనుకుంటే లక్కీ ఎప్పుడో చూపించేశాడన్నమాట టాయ్స్ పైన ఉన్నాయని. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే మన షాపింగ్ ఇక్కడ ఈ టీషర్ట్ ముందు అక్కడ, ఇప్పుడు లక్కీ వేసుకున్న టీషర్ట్ ఇక్కడే షాపింగ్ చేశాము. అది ఇక్కడే ఉంది, ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ ఇక్కడే, ఆల్మోస్ట్ కొన్ని బ్రాండెడ్ బట్టలు ఇక్కడే కొంటానని చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా హరి వచ్చేసారు పైకి. ఆల్రెడీ లక్కీకి షాపింగ్ చేయడం అయిపోయింది, అవి ట్రయల్ వేయడానికి వెళ్ళాడన్నమాట. ఇక్కడ కూర్చొని ఉన్నాము మేమైతే చక్కగా. అండ్ ఇక్కడ లవ్లీకి ఈ షూ టైప్ చూశానండి, ఆల్రెడీ కొన్ని వేసుకుంది కదా, వేరే మోడల్ చూద్దాం అనుకున్నాము. నాకైతే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లెగ్లో వేసుకుంది కదా, అది బాగా నచ్చింది. ఇప్పటివరకు ఎప్పుడూ అలా ట్రై చేయలేదు. ఇలాంటి షూ అయితే నార్మల్గా చిన్నప్పటి నుండి వేసే ఉన్నాం కదా అని చెప్పి ఇలాంటివి తీసుకోమంటే, ఇప్పుడైతే కరెక్ట్ సైజ్ ఉంది కానీ ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే సరిపోయేది, బట్ ఆ సైజ్ లేదని చెప్పేసి చాలాసేపు వెతికి వెతికి ఇంకా వచ్చేసాం కొనుక్కోకుండానే. ఇక్కడైతే ఇంకా వెయిట్ చేస్తున్నాము. హరి కూడా వెళ్ళారు ట్రయల్ వేసి వస్తానని చెప్పి. కొన్ని ప్యాంట్స్ అలాగే టీషర్ట్స్ అవి తీసుకున్నారన్నమాట. ఇంక మిగిలినవి మళ్ళీ షాపింగ్ చేద్దాం. రిలయన్స్ ట్రెండ్స్లో మాకు కూపన్స్ ఉన్నాయి, అలాగే అక్కడ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ కొన్ని కొనుక్కొని వచ్చేసాము. అవే బ్రాండ్స్ అక్కడ కూడా దొరుకుతాయి కదా, అక్కడైతే మనకు కూపన్స్ ఉన్నాయి, చాలా కూపన్స్ ఉన్నాయి, వాటితోటి తగ్గుతుంది కదా 500 అని చెప్పి ఇంకా వచ్చాం. ఫైనల్గా అయితే షాపింగ్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. వచ్చేటప్పుడు లక్కీ ఎక్కాడు కాబట్టి ఇప్పుడు లవ్లీ ఎక్కిందన్నమాట. చేసాం షాపింగ్ నుండి అండ్ ఇప్పుడు వేరే షాపింగ్కి వెళ్తున్నాం. మళ్ళీ లవ్లీ హోంవర్క్ చేసుకోవాలంటే అందుకోసం అని చెప్పేసి వదిలేసా. అండ్ నాన్న కొంచెం హెల్ప్ చేయి లవ్లీకి, సరేనా? వెళ్ళేసేస్తాం మేము, టైలరింగ్ దగ్గరికి వెళ్ళాలి, అలాగే వేరే పనులు ఉన్నాయి, అన్నీ ఫినిష్ చేసుకోవాలి. చూడు ఎంత బాగుందో ఇది, ఎక్కువ నీ ఇస్తావు మళ్ళీ దెబ్బతా ఉంటావు వెనక. నువ్వు మొన్న నువ్వు మార్చేసి నాకు ఇచ్చేది అబ్బతా ఆడకూడదు, ఊరికే దెబ్బతా ఉంటావు. ఇంకెందుకు లేదని చెప్పి ఇచ్చేసావు. ఎడిటింగ్ మీ తాత వస్తాడా చేయడానికి అప్పుడు? పాలు తీసుకురా నాన్న, లక్కీ ఫ్రిడ్జ్లో పాలు తీసుకురా. వివో V25 రివ్యూ చూడంటున్నా, పిల్లలిద్దరికి ఆకలేస్తుందంటండి. వచ్చామా టైలర్ దగ్గరికి వెళ్ళాము, బట్ ఇంకా స్టిచ్ అవ్వలేదన్నమాట. లంగా స్టిచ్ చేశాడు కానీ బ్లౌజ్ పీస్కి వచ్చేసి కించులు పెట్టారు. పెరుగు తోడ పెరుగు పెడుతుందా? నీకు వద్దా దోశ? సరే, ఏ ఫోన్ కొనుక్కోవాలో అస్సలు అర్థం కావట్లేదండి. నిజంగా ఎప్పుడు ఇంత కన్ఫ్యూజన్లో లేను నేను, టక్కని సెలెక్ట్ చేసుకుంటాను ఏదైనా అట్లాంటిది. ఛాయ్ తాగి 2 రోజులైంది, హరి కూడా తాగలేదు నిన్నంతా. ఈ మధ్య ఛాయ్ కొంచెం తగ్గిస్తున్నాం, మామూలుగానే 2 టైమ్స్ తాగుతాము, మార్నింగ్ ఈవినింగ్ అట్లాంటిది. నిన్న అసలు కంప్లీట్గా ఛాయే తాగలేదు. పెరుగు తోడేయాలి, పాల ప్యాకెట్లు ఉన్నాయి,
అండ్ ఇక్కడ చాయ్ పట్టేసిన పిల్లలకి దోశ వేసి ఇచ్చా, ఇద్దరు కూడా తింటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఈరోజు మనకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదండి, సో క్రికెట్ మ్యాచ్ అది చూస్తామని చెప్పేసి ఇంకా రెడీ అయిపోయాం కూర్చున్నాం. అండ్ పాలు కాసాను కదా, పాలు మేగడు వచ్చింది, అందుకోసమని చెప్పి ఇంక ఇట్లా పసుపు కలిపి కొంచెం బియ్యం పిండి శనగపిండి కలిపి మనకు మొత్తం అంతా మిక్స్ చేసుకొని నిమ్మకాయ కూడా పిండేసుకొని ఫేస్ ప్యాక్ అనేది వేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ దోశ తిన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకేం తినము, ఇంకా ఆల్రెడీ అయిపోయినట్టే డిన్నరు. లవ్లీ చూసారు కదా, ఫుల్ కూర్చొని చాలాసేపటి నుండి వేస్తూనే ఉంది, ఎందుకే అంతసేపు కూర్చొని టైర్డ్ అయిపోతావని చెప్పి తిడుతున్నా వినలేదు ఇంకా. అండ్ షాపింగ్ చేసిన చూపెడతారండి. ఫస్ట్ అయితే మిరాకల్ శాండ్ తీసుకుంది, దీన్ని కొనుక్కోవడానికే పైకి వెళ్ళిందండి. ఇవి 575 రూపీస్ ఉంది కదా, ఇవే మనకు బాక్స్లో పెట్టారు, అవి 225 or 250 ఉన్నాయి, అవి కొనుక్కోమంటే వద్దని చెప్పి ఇది తీసుకుందన్నమాట. ఈ లోపల కూడా 2 ఉన్నాయి శాండ్ ప్యాకెట్స్ అనేటివి, అండ్ మిగిలినవి అయితే వచ్చాయన్నమాట టాయ్స్. వీటితోటి ఆ శాండ్ మిక్స్ చేసి చక్కగా చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి అట్లా ఇవి కొనుక్కు. వాళ్ళిద్దరు బట్టలు కొనుక్కుంటున్నారు కదా, నాకు అట్లీస్ట్ ఇదైనా కొని అని చెప్తుంది. నీకు ఆల్రెడీ షాపింగ్ చేయడం అయిపోయింది కదా అంటే కూడా వినదు, ఇవి రోజు ఏమన్నా కొని నాకు అని. పిల్లలు నిజంగా అలాగే ఉంటారు కదా, ఏం చేస్తాను సర్లే అని చెప్పి ఇంకా మళ్ళీ ఇది కొనిలేదు అనుకోండి ఇంక ఏడుస్తూ ఉంటుంది, ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పి కొనిచ్చేసాను. అండ్ లక్కీకి హరికి ఈ 2 తీసుకున్నారు. అండ్ చెప్పాను కదండి రిలయన్స్లో తీసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ ఏం షాపింగ్ చేయలేదు. ఇంకా కూపన్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తొచ్చిందన్నమాట, లేకుంటే ఇవి కూడా కొనేదాన్ని కాదు, రిలయన్స్ ట్రెండ్స్కి వచ్చి కొనుక్కునేదాన్ని. ఎందుకంటే 1500 అబో షాపింగ్ చేస్తే 500 రూపీస్ లెస్ అవుతుంది, ఆల్రెడీ మాకు చాలా లెస్ అయ్యేది ఇక్కడ, బట్ కొనేసుకున్నాం కదా ఇంకెందుకులే అని చెప్పి ఎక్స్చేంజ్ చేయడం అని ఇంకా కామ్గా అయిపోయాం. మిగిలినవి రిలయన్స్ ట్రెండ్స్లో షాపింగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం. ఇది వచ్చేసి లక్కీది ఒక టీషర్ట్ 1500 అయింది, అండ్ ప్యాంట్స్ రెండు కలిపి ఆఫర్లోకి వచ్చాయి 1800 ఏమో అయింది. ఇదే బ్రాండ్ మనకు ట్రెండ్స్లో కూపన్స్కి తగ్గిపోయేది అన్నమాట, 500 తగ్గేది. బట్ ఏం చేస్తాం, షాపింగ్ అయిపోయిందిగా. ఇది కూడా ఫేస్ ప్యాక్ మొత్తం అంతా డ్రై అయిపోయింది, ఇప్పుడు వాష్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే పింపుల్స్ అనేటివి రావు మెయిన్గా, పాలు మేగడి అలాగే పసుపు పెట్టడం వల్ల. ఇంకా మంచిగా మ్యాచ్ ఎంజాయ్ చేసాము, ఆ రోజు ఇండియానే గెలిచింది. ఇది ప్యాలెస్, ఇది ఏంటో నాకు తెలియదు, స్టేస్, ఇది బ్యాంక్, ఇది పిరమిడ్స్, ఇది క్రికెట్ స్టేడియం ఫ్రెండ్స్, రోడ్ కూడా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ బ్లాగ్. అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్ అండి. లవ్లీ మొత్తం అంతా కూడా ఇంకా నీట్గా ప్యాక్ చేసేసుకుంటుంది మళ్ళీ.